ఒకవేళ వాళ్ళకంత అవసరం లేకపోయినా ఇన్నర్లు మనకు ఇంట్లో అంటే ఇన్నర్ వాళ్ళంతా మనకి నిమ్మకాయలు అప్పు ఏడు వాళ్ళంతా ఎలా అడుగుతారు ఇంజనీరింగ్ అడుగుతారు అన్ని సేకరణ వాళ్ళు ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నంలోనే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు రాజకీయ ప్రముఖులు అందరినీ కూడా చేర్చుకొని వారి సమక్షంలోనే ఏ చెరువులకి ఎంత ఇవ్వాలి ఎంత నీరు అవసరమవుతుంది మనకు తెలియజేయాలని చెప్పి ఇవాళ పర్యవేక్షిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుని నీటిని విడుదల చేస్తున్నాం ఇప్పుడు ఫోటో బ్యాంక్ కాలేకుండా క్యూసెక్టర్ నీళ్లు విడుదల చేస్తూ వచ్చారు 20 క్యూసెక్టర్ నీళ్లు విడుదల చేస్తూ ఉంటే క్రింది వరకు వెళ్ళాలంటే చాలా ఆలస్యమైన పరిస్థితి ఉంది కాబట్టి ఫోటో బ్రాంచ్ కాలువకి 50 క్యూసెక్టర్కి పెంచి నీటిని విడుదల చేయమని చెప్పి కూడా ఆ నీటిని విడుదల చేస్తామన్న హామీ ఇచ్చారు. త్వరలో తను మనం అనుకున్నటువంటి 40 నుంచి 50% చెరువులకు నీరు చేరాక ఆ కాలువల్ని కట్టేయాలనేటువంటి నిర్ణయం కూడా అధికారులతో సమన్వయం చేయడం జరిగింది. అలాగే కొన్ని పిన్నేరు ప్రశ్న దీనికి ముందు పిన్నేరు ప్రశ్న పిన్నేరు వారి దగ్గర గత 2 రోజుల వరకు కూడా నీటిని విడుదల చేస్తూ వచ్చారు. ఇవాళ కొంత నీటి అవసరం తగ్గింది అని చెప్పి కట్టివేయడం జరిగింది. ఎప్పుడే నేను తెలంగాణ మేయర్ గారికి వాళ్ళతో మాట్లాడినప్పుడు సైదాపురం మండలం గూడూరు లోలూరు మండలం వరకు కూడా ఈ పిన్నేరు వాగు ప్రవహించి మణిబోల్ దగ్గర కండలేరులో కలుస్తుంది. ఈ మొత్తం పిన్నేరు వాగు ఇరువైపుల నిమ్మ తోటల మీద ఆధారపడ్డ రకంగా ఉంది. వాళ్ళకి నీరు సమృద్ధిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకుంటే నిమ్మ తోటలు బతికించుకోవడం రైతులకి కష్టతరం అవుతుంది. రైతుల యొక్క ప్రయోజనాలకు పెద్దపీట వేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు పిన్నేరు వాగు కూడా నీటిని విడుదల చేయమని చెప్పి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి కండలేరు రిజర్వాయర్లో దాదాపుగా 25 నుంచి 26 టీఎంసీల నీరు మన కండలేరు రిజర్వాయర్లో గతంలో వచ్చినటువంటి వరద ప్రవాహం గాని వర్షాధారంగా వచ్చినటువంటివి గాని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాడు సోమశ్రీ నుంచి తెలంగాణలో అంతర్భాగమైన కండలేరు రిజర్వాయర్లో ఉంచుకోవడం జరిగింది. మన జిల్లాలోనే కాకుండా చిత్తూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలోని సర్గాపల్లి వెంకటగిరి గూడూరు సూలూరుపేట ఈ మండల ఈ యొక్క నియోజకవర్గానికి అన్నిటికీ ఒక పంటను పూర్తిగా పండించుకోవడానికి నీటిని విడుదల చేసిన తర్వాత ఇప్పుడు తిరిగి మళ్ళీ చెన్నైకి నీళ్లు ఇవ్వాలి 2 ప్రభుత్వాల యొక్క ఒప్పందాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో దాదాపుగా 1.5 టీఎంసీ నీళ్లు మరి మనం ఇవాళ చెన్నై నగరానికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటిని వదిలిపెడుతూ నెల్లూరు చిత్తూరు జిల్లాలోని అనేక ప్రాంతాలు ఇవాళ ఎండిపోతున్నటువంటి చెరువులు గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉన్నటువంటివి ఇవన్నీ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈరోజు 2-3 రోజుల నుంచి ప్రారంభించిన పూర్తి స్థాయిగా తెలుగు గంగ ఇంజనీరింగ్ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు వారితో పాటు త్రాగునీటి పరిష్కరించేటువంటి సమస్య కోసం ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇవాళ కెనాల్స్ దగ్గర సమీక్షించుకుంటూ ఏ కాలువ కింద ఎన్ని చెరువులు ఉన్నాయి చెరువుల్లో ఇప్పుడున్నటువంటి నీటి పరిణామాలు ఎంత ఆ నీటి పరిణామాన్ని ఇంకొంత పెంచాలి పెంచడానికి ఎంత నీటిని విడుదల చేయాలి అనేటువంటి వాటితో అధికారులతో సమీక్షించుకుంటూ నీటి విడుదల నుంచి పర్యవేక్షిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇవాళ పొద్దున్నే మాస్టర్ బ్రాంచ్ కెనాల్ దగ్గర సాదాపురం మండలం పదలపూర్ మండలంలో ఉన్న చెరువులకు ఇప్పటికే కొంత నీరు చేరినా ఇంకా పూర్తి స్థాయిలో రాబోయేటువంటి 4 మాసాల వరకు కూడా నీటిని త్రాగునీటికి ఇవాళ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మంచి వేసవి మనకున్నటువంటి మరి మాన్సూన్ సెప్టెంబర్ నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి
సెప్టెంబర్ మాసం వరకు కూడా త్రాగునీటి సమస్య లేకుండా చేయడానికి ప్రతి చెరువుకి దాదాపు 30-40% వరకు నీటిని నిలుపుకోవాలి. మరి వాటి కింద పైర్లు పెట్టుకున్నారు.